మన కావలికి సంబంధించి ముసునూరు గ్రామంలో కరుణాకర్ అని చెప్పి ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయనని పరామర్శించడానికి మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ అన్న గారు ఇవాళ ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆయన సానుభూతి తెలిపి వాళ్ళకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం మీద డిమాండ్ చేయడానికి వాళ్ళ నారా లోకేష్ అన్న రావడం జరుగుతుంది. దానికి మద్దతుగా కోవు నియోజకవర్గం నుంచి మేమందరం నారా లోకేష్ అన్న మరియు ఆ కుటుంబానికి మద్దతు తెలిపడానికి మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము. రాష్ట్రంలో దళితుల మీద దాడులు చాలా ఎక్కువైపోయాయి. మనం చూసుకుంటే డాక్టర్ సుధాకర్ గారి నుంచి మన నారాయణ గారు, మళ్ళీ ఇప్పుడు కరుణాకర్ గారు, ఇలా రాష్ట్రంలో ప్రతి చోట ఎస్సీల మీద దాడులు పెరిగిపోయాయి. రాష్ట ప్రభుత్వం కాని పోలీస్ వ్యవస్థ కాని వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా ఇవాళ కుటుంబము అక్కడ సంపాదించే వ్యక్తి చనిపోతే, ఒక దళిత యువకుడు చనిపోతే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందించలేదు. రాష్ట్రంలో ఇలాంటి చర్యల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే దీనికి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ మేము కావలికి నారా లోకేష్ అన్న పర్యటన కోసం మేము వెళ్లడం జరుగుతుంది. మద్దతు తెలియజేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేసి రావడం జరుగుతుంది. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం దినేష్ రెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ.